చూస్తే మనకి 64 కళలు. భారతదేశంలో ఉన్నన్ని కళలు ఏ దేశంలో లేవు. 64 కళలు. ప్రతి మనిషికి ఒక 5-6 కళలు, 10 కళలు వచ్చేవి, ఉండేవి వాళ్ళకి. ఏమీ రాకపోయినా ఒక దద్దమ్మకు కూడా 2 కళలు వచ్చేవి. మినిమం 2 కళలు నేర్చుకున్నాడు. అదేంటో తెలుసా అండి? వంట వైద్యం. ఎవడి వంట వాడు వండుకునేవాడు, ఎవడి వైద్యం వాడు చేసుకునేవాడు. చిన్న దెబ్బ తగిలిందనుకోండి, ఏ ఆకుర రాసుకున్నాడు, ఏదో పసుపు రాసుకునేవాడు, తీసేసాడు, అయిపోయి. ఇప్పుడు దెబ్బ తగిలితే పరిగెడతాం మనం, అమ్మో అయ్యో అని. మనకే వైద్యం అది, పిల్లడికి వైద్యం అవుతుంది. అంటే మనం మన కళల్ని మనం మర్చిపోవడం వల్ల మనం చిన్న వ్యాధిని కూడా తగ్గించుకునే స్థితిలో మనం ఉన్నాం. పూర్వం ఇల్లు దాటకుండా, వంటిల్లు దాటకుండా 100 రకాల జబ్బులు తగ్గించుకునేవాళ్ళం. వంటిల్లు దాటకుండా ఇంట్లోనే అందరూ ధైర్యంగా ఏం కాదు పోద్దని 100 రకాల జబ్బుల్ని అవలీలగా సునాయాసంగా తగ్గించుకునేవారు. ఇప్పుడు నెక్స్ట్ తరం కూడా, మన నెక్స్ట్ తరానికి కూడా మన పిల్లలకి మనం ఆస్తులు చదువులు ఇస్తామో ఇవ్వమో చెప్ప, అవి గ్యారంటీ ఏం కాదు. కానీ నెక్స్ట్ తరానికి మనం అడిగి వంట వైద్యం నేర్పామనుకోండి, ఈ భూమి మీద ఎక్కడైనా బతకగలరు. నెక్స్ట్ తరానికి ఇచ్చే గిఫ్ట్ అదే. నెక్స్ట్ తరానికి మనం ఇచ్చే గిఫ్ట్ వేల కోట్ల ఆస్తి కాదు, ఎందుకు పనికిరాదు. వేల కోట్ల ఆస్తి ఇచ్చి ఒక క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఏంటి ఉపయోగం? ఆస్తి ఇస్తామో ఏమో వేరే సంగతి, కానీ అందరం ఇవ్వగలిగింది వంట వైద్యం నేర్పగలం. నెక్స్ట్ తరానికి నేర్పితే వాళ్ళు అప్పుడు దీర్ఘాయుషులు అవుతారండి. మనం హాఫ్ సెంచరీకి వచ్చాం కదా, మన నెక్స్ట్ తరం పిల్లలు సెంచరీ కొట్టేస్తారు.